గురుభ్యో నమ కులశేఖరాళ్ళవారు రచించిన శ్రీ ముకుందమాలలోని తర్వాతి శ్లోకం శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ జిహ్వే కీర్తయ కేశవం సమర్చయాచ్యుత కథా శ్రోత్రద్వయత్వం శృణు కృష్ణం లోకయ లోచనద్వయ హరేర్గ చాగ్రి యుగ్మాలయం జిఘ్రఘ్రాణ ముకుందపాద తులసీం మూర్ధన్న మాధోక్షజం చాలా చక్కని శ్లోకమిది కులశేఖరాళ్ళ వారు ఈ శ్లోకంలో చెప్తున్నారు ఎవరు సూక్ష్మాతి సూక్ష్మమైనవాడో ఎవరు అసమాన స్థూలమైనవాడో ఏ వేల్పు కడు సూక్ష్మం ఏ వేల్పు కడుగనము ఆ వేల్పు తిరువేంకటాద్రి విభుడే అంటారు అన్నమాచార్యుల వారు సర్వవ్యాపి సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు అయినటువంటి ఆ శ్రీధరుని ఆరాధనకే మానవుడు తన అవయవాలన్నింటినీ అంకితం చెయ్యాలి అని ఉపదేశిస్తున్నారు ఈ శ్లోకంలో కులశేఖరాలు వారు చాలా చక్కని శ్లోకం చాలా చక్కని భావార్థం కూడా ఇముడి ఉంది దీంట్లో జిహ్వే కీర్తయా కేశవం ఓ నాలుక శ్రీనివాసుని కీర్తించు శ్రీ వెంకటేశ్వరుని కీర్తించు అని ప్రేరేపిస్తున్నారు కులశేఖరులు నాలుకే లేకపోతే మనం మాట్లాడగలమా భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ జిహ్వేంద్రియంతో బాగా మాట్లాడాలి అవును మాటలే చక్కని మాటలే సమయోచితమైన మాటలే మనం కనే కలలని నిజం చేసే పునాదిరాళ్ళు ఈ మాటలే మన మాటలే మనకున్న బలం చాలా వరకు మన మాటలన్నీ కూడా లౌకిక వ్యవహారాదుల గురించే ఉంటాయి కదా భగవంతుని గురించి భగవంతుని సమాచారాన్ని గురించి ఎంతసేపు ఒక రోజులో ఇరవై నాలుగు గంటల్లో మనం మాట్లాడగలుగుతున్నామా కాస్త ఆలోచించి చూస్తే మనం మాట్లాడే మాటలు ఏమైనా మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయా ఎంతసేపు పరుల గురించి మాట్లాడడం వారిని గురించి దుర్భాషలాడ్డం ఇతరులను తిట్టడం పరుషవాక్యాలు మాట్లాడడం కోపగించుకోవడం ఇతరులను గురించి చాడీలు చెప్పడం ఇవే కదా మనం చేస్తూ ఉన్నాం ఇలాగే కదా మనం కాలాన్ని వృధా చేస్తూ ఉన్నాం కానీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మహిమల్ని గురించి కొన్ని నిమిషాలైనా మాట్లాడడానికి కేటాయిస్తున్నామా బిల్వమంగళుడు అంటారు శ్రీకృష్ణ కర్ణామృతంలో మాధుర్యేణ విజృంభంతాం వాచోనస్తవ వైభవే చాపల్యేణ వివర్ధానాం చింతా నస్తవ శైశవే హే కృష్ణ నీ మహిమల్ని భాషించు మా వాక్కులు మధురంగా పరిణమించని నీ బాల్యీలలను ధ్యానించే మా భావనలు చక్కగా వర్ధిల్లని అంటారు బిల్వమంగళుడు భగవంతుని గురించి మాట్లాడే మాటల మనస్సుకి ఎంత ఆనందాన్నిస్తాయో కదా ఎంత తృప్తిని కలిగిస్తాయో తెలుసా మురరిపం భజ శ్రీధరం మనం ఏం చేస్తున్నాం నాలుకలాగే మిగతా అవయవాలు కూడా మనకు ఎంతో మేలు చేస్తున్నాయి కదా మనకి చేతులే ఉన్నాయి చేతులు లేకపోతే ఏ కార్యాలు చేయగలని చెప్పండి చేసే కార్యాలన్నీ కూడా భగవదర్పితంగా ఉండేటట్లుగా చూసుకోవాలి మనం చేతితో చేసే ప్రతిదీ కూడా భగవదర్పితం కావాలి దానాలు చేద్దాం చేతులతో చప్పట్లు కొడుతూ తాళం వేస్తూ భగవద్నామ సంకీర్తన చేద్దాం ఈ చేతితో ఆలయాన్ని శుభ్రం చేద్దాం భగవంతునికి మనం చేయగలిగినటువంటి సేవ ఈ చేతులతో చేసినప్పుడే కదా ఈ చేతులకి మనం ఇచ్చే గౌరవం ఆ భగవంతుని యొక్క సేవ చేసుకోవడంలో ఈ చేతులు ఎంతో పుణ్యం చేసుకున్నాయి కదా అటువంటి చేతుల్ని మనం అక్కర్లేని వాటికి అంతా ఉపయోగిస్తున్నాం వద్దు వద్దు ఈ చేతులతో చేతో భజ శ్రీధరం ఆ శ్రీధరుని యొక్క భజన చేద్దాం రండి అంటున్నారు కులశేఖరాళ్ళ వారు అలాగే మనం చేసే కార్యాలన్నీ కూడా భగవదర్పితంగా ఉండేటట్లుగా చూడాలి కన్నులు కాంతివంతంగా ఉండాలంటే ఏం చేయాలి మనస్సు పరిశుద్ధంగా ఉండాలి కదా మనోనైర్మల్యమే కదా కళ్ళల్లో ప్రతిబింబిస్తుంది కళ్ళార కమలలోచనల్ని కాంచడముగాక కళ్ళతో భగవాను యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని కదా మనం చూసుకుంటూ ఉండాలి పరమాత్మ యొక్క అలంకారాన్ని కదా మనం చూస్తూ ఉండాలి సత్సాంగత్యాన్ని కదా చూస్తూ ఉండాలి సత్పురుషులని కదా చూస్తూ ఉండాలి అలాగ మనం కళ్ళతో చేసే సేవ ఏంటి ఇదే అంటున్నారు కులశేఖరాల వారు ఇంకా ఏంటి పాణీద్వంద్వం సమర్చయాచుత కథ శ్రోత్ర ద్వైత్వం శృణు ఈ కాళ్ళతోటి కూడా పుణ్యం చేసుకోవాలి ఎలా చేయాలి పుణ్య స్థలాలకు వెళ్ళాలి పుణ్యతీర్థాలకు వెళ్ళాలి పుణ్యక్షేత్రాలను సందర్శించుకోవాలి పుణ్యాత్ములను కలుసుకోవడానికి వారితో గడపడానికి ఈ కాళ్ళను పాదాలను ఉపయోగించాలి అప్పుడే కదా పరమాత్మ మనకి ఇచ్చినటువంటి కాళ్లకు సార్థకత అలాగే అచ్యుత కథా స్తోత్ర ద్వైత్వం శృణు ఈ యొక్క చెవులు ఇవ్వడానికి చెవులు ఉన్నందుకు ఏంటి ప్రయోజనం ఆ భగవత్ కథలను వినడానికే కదా సత్పురుషుల వాక్యాలను వినడానికే కదా ఎవరైనా పండితోత్తములు భాగవతోత్తములు చెప్పేటటువంటి అనుభవాలు వినడానికే కదా ఆ యొక్క శ్రీమన్నారాయణుని దివ్యలీలా విలాసాలని మనం చెవులారా వినడానికే కదా ఈ చెవులు ఉన్నాయి అందుకనే మనం ఈ చెవులను ఉపయోగించాలి తప్పితే ఇతరులను నిందా వాక్యాలు వినడానికో ఇతరులను తిడుతుంటే వినడానికో ఆ ఇతరత్రా అన్నది పక్కన పెట్టేసి కేవలం భగవన్ నామ సంకీర్తన గుణాదులను మాత్రమే వినడానికి ఈ చెవులను ఉపయోగించాలి ఈ కళ్ళను శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యలీలా విగ్రహాన్ని చూడడానికి ఉపయోగించాలి మరి నాసికను దేనికోసం ఉపయోగిస్తాము శ్రీకృష్ణ పరమాత్మ దివ్య పాద పద్మాలయంతో పూజ చేసే పువ్వులను వాసన చూడడానికి కదా ఆ తులసిని వాసన చూడడానికి కదా ఎక్కడెక్కడో తిరిగే కాళ్ళు కాస్త శ్రీవారి ఆలయంలో ప్రదక్షిణ చేస్తే ఓహ్ భక్తి కలుగుదా మనకు తులసి ఓ దివ్యౌషధం ఆగ్రాణిస్తే ఆరోగ్యంతో పాటు భగవత్ అనుభూతి కూడా కలుగుతుంది కదా తల వంగాలి బాగా వంగాలి శిరస నమస్కరించాలి అచ్చ్యుతునికి అప్పుడే కదా నేను అనే అహంకారం వైదొలుగుతుంది ఇలా ఇంద్రియాలన్నీ కూడా భగవదంకితం అయినప్పుడే మానవుని సమస్త వ్యక్తిత్వము అవుతుంది అంటారు కులశేఖరాల వారు కళాకాంతులతో వెలసిల్లుతుంది కీర్తి ప్రతిష్ఠలు వాటంతట అవే వస్తాయి నాయక లక్షణాలు అలవడతాయి అంటారు కులశేఖరాలు వారు మానవ శరీరంలోని అవయవాలు మనస్సు అంతా భగవత్ అంకితమైనప్పుడు మానవుడు ప్రశాంత చిత్తుడై తాను కోరింది సాధించగలిగిన వాడు అవుతాడు ఇదే ప్రతి ఆచార్యుడు కూడా మానవాళికి చేసే ఉపదేశం అంటున్నారు కులశేఖరాలవారు వారు వారి యొక్క తాత్పర్యం ఒకసారి చూద్దాం ఓ నాలుక కేశవుని కీర్తించు ఓ మనస్స మురారిని భజించు ఓ చేతులారా శ్రీధరుని చక్కగా అర్చించండి ఓ చెవులారా అత్యుతుని కథలను ఆలకించండి కన్నులారా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని కన్నులారా చూడండి ఓ పాదములారా శ్రీహరి ఆలయానికి వెళ్ళండి ఓ నాసిక ముకుందుని పాదాల కడ సమర్పించబడినటువంటి తులసిని ఆఘ్రాణించుము ఓ శిరమా శ్రీ మహావిష్ణువుకు నమస్కృతులను అర్పించుము శిరస్సు వంచి అర్పించుము అప్పుడే మనలో ఉన్నటువంటి అహంకారం అంతా తొలగిపోతుంది అంటూ చాలా చక్కని శ్లోకంలో మనం చెయ్యాల్సినటువంటి పనులన్నింటినీ కూడా కులశేఖరాల్వార్ మనకి మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నారు గుర్తు చేస్తున్నారు ఇలా చేస్తే మనం ఖచ్చితంగా తరించదుగాక అంటూ ఆశీర్వదిస్తున్నారు కులశేఖరాలు వారు లోకా సంస్థ భవంతు రేపు మరి శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మను స్మరించుకుందాం